మెయిన్గా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే పర్టికులర్గా ఇన్ని డేస్ అని ఉంటుంది కదా రెస్ట్ తీసుకోవాలి అని, అంటే ఎన్ని డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ అయిన తర్వాత? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఎ బిగ్ సర్జరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిగ్ సర్జరీ కానే కాదు, ఇట్స్ ఎ సింగిల్ డే ప్రొసీజర్. పొద్దున పూట పేషెంట్ మార్నింగ్ వాకిన్ అయిపోయి ఈవినింగ్ చక్కగా ట్రీట్మెంట్ ముగించుకొని వాకౌట్ అయిపోయే ట్రీట్మెంట్స్ అనమాట. జస్ట్ వాకిన్ వాకౌట్ ట్రీట్మెంట్స్ లాంటివి. ముందు రోజు అడ్మిట్ అవ్వటం కానీ, ట్రీట్మెంట్ని జనరల్ ఎనెస్థీషియా అంటే పెద్ద మత్తులో చేయటం కానీ, లేదంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఐసీయూలో అబ్జర్వేషన్కి ఉంచడం అని కానీ, లేదంటే 2 రోజులు ఆగి డిశ్చార్జ్ చేయటం ఇలాంటివి ఏమి ఉండదండి. ఈవినింగ్ సాయంత్రం పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు, తర్వాత రోజు ఒకరోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు నుంచి రెగ్యులర్గా క్లయింటల్ ఏ పనులు అయితే చేసుకుంటూ ఉంటారో ఆ పనులు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ నీ నాట్ టు టేక్ చాలా రెస్ట్ తీసుకోవాలి, ఒక 1 వీక్ పాటు ఇంట్లోనే ఉండాలి, ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక హెడ్ క్యాప్ పెట్టుకొని హీ కెన్ టే గో హెడ్ విత్ హిస్ ఓన్ వర్క్, నో ప్రాబ్లం.